లీడర్లు చాలామంది ఉంటారు, కానీ మాస్ లీడర్లు చాలా తక్కువ మంది ఉంటారు. ప్రజల్లో కలిసిపోయేవాళ్ళు, ప్రజలతో ఉండేవాళ్ళు, అసలు ప్రజలతో మమేకమయ్యే వాళ్ళు, వాళ్ళే ప్రజల్లా కనిపించే లీడర్లు చాలా తక్కువ మంది ఉంటారు. అందులో ఒకరే తెగుళ్ళ పద్మారావు గౌడ్. ఎస్, ఇట్లా అంటే ఈ లోకల్లో ఎవరికి తెలియదు, పర్జన్న అనంటే మాత్రం అందరికీ తెలుసు. పర్జన్ అన్న మాకు తెలిసే కదా, మా అన్ననే కదా అని అంటారు. ఎస్, అంతటి ట్రేడ్ మార్క్, అట్లాంటి దగ్గరతనం చాలా తక్కువ మంది లీడర్లకు ఉంటుంది. ఆయన గురించి మొన్నే మనం మాట్లాడుకున్నాం, ఎందుకంటే సికింద్రాబాద్ అసెంబ్లీ ఎన్నికలకు పోటీ చేశారు, అత్యధిక మెజార్టీతో ఎన్నికయ్యారు. బట్ ఇప్పుడు మళ్ళీ ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే, అదే సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఎంపీగా పోటీ చేస్తున్నారు బీఆర్ఎస్ తరఫున. మరి ఎమ్మెల్యేకి ఎంపీకి ఏం చేంజ్ అయ్యారు, ఎలా ప్రజల్లోకి ముందుకెళ్తున్నారు, ఎలా ఈసారి బీజేపీని ఓడించడానికి ప్లాన్లు వేస్తున్నారు, ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. ఆయనతో షాడోలో ఉండి వెంకట్రావు నగర్ లో ఉన్నాం. ఇక మాస్ లీడర్ అంటే ప్రజల లీడర్ అంటే ఎలా ఉంటాం మనం చూడబోతున్నాం. పద్జన్న పద్మారావు అలియాస్ పద్జన్న ఇక్కడ వెంకట్రావు నగర్ లోని ప్రజల మధ్య ఉన్నాడు. చూద్దాం ఇక ఆయనకి ఎలాంటి ఆదరణ దక్కుతుంది, వాళ్ళు ఏమంటారు, ఆయన ఏం మాట్లాడుతున్నాడు, ఎలాంటి హామీలు ఇస్తున్నాడో చూద్దాం. ఇద్దరు మాస్ లీడర్లతో మనం ఉన్నాం. ఈ కలయిక మనం అరుదుగా చూస్తూ ఉంటాం, ఇంట్రెస్టింగ్ గా ఉంది, మాట్లాడదాం. శ్రీనివాస్ యాదవ్ గారు, ఈ కాంబినేషన్ ఇలా వస్తుందని మేము ముందు అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్స్పెక్ట్ చేయలేదు. కేసీఆర్ గారు పద్మారావు గారిని క్యాండిడేట్ అనౌన్స్ చేసాకనే గెలిచిపోయినాం అనేటువంటి వాతావరణం ప్రజల నుంచి వచ్చింది. పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ సంతోషం ఉండడమే కాకుండా ప్రజల నుంచి కూడా బ్రహ్మాండమైనటువంటి రెస్పాన్స్ వచ్చింది. కాబట్టి మీరు చూస్తున్న ప్రచారం, ఏ క్యాండిడేట్ అన్నా ఇట్లా ఎండలబాటు తిరుగుతున్న దాఖలాలు కనిపిస్తున్నాయా, ఇంత బ్రహ్మాండంగా రెస్పాన్స్ కూడా ఎట్లుందో చూస్తుండ్రు. కాబట్టి మంచి మెజారిటీతో పద్మనాభ గారు గెలుస్తారు, దాంట్లో అనుమానం ఏం లేదు. దీనికి గల కారణాలు కూడా మీరు చూస్తే, 10 సంవత్సరాల కేసీఆర్ గారి పరిపాలన ప్రజలు చూశారు. ఇప్పుడు హైదరాబాద్ సిటీలో గత 4 రోజుల నుంచి నీటి సమస్య తీవ్రంగా ఉంది, కరెంటు సమస్య తీవ్రంగా ఉంది, సంక్షేమ పథకాలన్నీ గాలికి వదిలేసారు, ప్రజలు నానా రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. మా గొంతుగా ఉండాలి. ఈరోజు పద్మారావు గారి గొంతుక పార్లమెంట్లో ఉంటే ప్రజలకు మేలు జరుగుతుంది. మోదీ మానియా, మోదీ ఫీవర్, మళ్ళీ మోదీ వస్తారు, ఈసారి 400 పైన వస్తాయి. ఈ మాట ఏమన్నా చేయాలా కదనండి, మోనియా పని చేసినా ఆ మానియా పని చేసినా ప్రజలకు కావాల్సిందేంది? ప్రజలకు కావాల్సినటువంటి సౌకర్యాలు కల్పించడంలో, ఫెసిలిటీస్ ఇవ్వడంలో, అందుబాటులో ఉండడంలో అవి కావాలి కదా. అంతేగాని ఇక మాన్యా జరిగిపోతుంది దేశం ప్రపంచం అంతా అంటే కాదు కదా. ఇక్కడ ఉన్నది ఈ ప్రజలకు ఎవరు అందుబాటులో ఉంటారు అనేది ఇంపార్టెంట్.